నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ సత్య. సో ఈ రోజు అప్డేట్స్ వచ్చేసి ఏంటి అని అంటే, బోయపాటి శ్రీనుపై చాలా కోపంగా ఉన్న మహేష్ బాబు ఫ్యాన్స్, ఇంతకీ ఏం జరిగింది అనే దాని గురించి అయితే మనం మాట్లాడుకుందాం. సో ఎవరైతే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుందో, ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్, డోంట్ ఫర్గెట్ టు యాక్టివేట్ ద బెల్ ఐకాన్. అఖండ మూవీతో భారీ హిట్ అందుకున్న మన బోయపాటి శ్రీను, సో నెక్స్ట్ సినిమా ఏంటి, ఏ హీరోతో చేయబోతున్నారు అండ్ ఎలాంటి సినిమా చేయబోతున్నారు అని చెప్పేసి ఫ్యాన్స్ ఇంకాస్త ఎదురు చూస్తూనే ఉన్నారు. కానీ వాళ్ళందరికీ ఒక అప్డేట్ ఇచ్చేసారు ఏంటి అని అంటే, నేను నెక్స్ట్ సినిమా రామ్ తో చేయబోతున్నాను అండ్ అలాగే పాన్ ఇండియా మూవీ లాగా ఉండబోతుంది. సో పాన్ ఇండియా మూవీతో మన ఎనర్జెటిక్ రామ్ మాత్రం మీ ముందుకు వచ్చేస్తున్నారు అని చెప్పేసి మనకు అప్డేట్స్ ఇవ్వడం కూడా తెలుసు. సో మరి ఎందుకు మరి మహేష్ బాబు ఫ్యాన్స్ ఇంత కోపంగా ఉన్నారు బోయపాటి మీద అని అంటే, సో ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్కి మన బోయపాటి శ్రీను అతిథిగా వెళ్ళారంట. తనతో ఇంకా రానా వెళ్ళడం జరిగింది అండ్ అలాగే మన గోపీచంద్ మలినేని కూడా వీళ్ళు ముగ్గురు కలిసి అతిథిగా వెళ్ళారట. సో అక్కడి వరకు ఫైన్ అండ్ ఈవెంట్ కూడా చాలా బాగా స్టార్ట్ అయింది అండ్ అలాగే మన సూర్య నటించిన ఈ సినిమాకి చాలా మంది ఫ్యాన్స్ వచ్చారంట ప్రీ రిలీజ్ ఈవెంట్కి. సో ఇది నా ఉంటే మన రానా చాలా ఫన్నీగా స్పీచ్ ఇవ్వడం అండ్ అలాగే అక్కడ వాళ్ళందరూ నవ్వడం, సో చాలా చాలా నవ్వులతో నిండిపోయిందంట ఆ ఈవెంట్ అంతా. సో మరి మన బోయపాటి శ్రీను నెక్స్ట్ స్పీచ్ ఇవ్వాలని చెప్పేసి తను లెగడము, సో మైక్ పట్టుకోవడం స్టార్ట్ చేయడం కూడా జరిగింది. సో అక్కడ వరకు ఫైన్. సో మరి ఈ సినిమా చాలా బాగుంది, సూర్య చాలా బాగా తీశారు, ట్రైలర్ కూడా అద్రిపోయింది, సో మాస్ లుక్లో రాబోతుంది, సో అందరికీ ఎంటర్టైన్మెంట్ పక్కా ఉంటుంది అని చెప్పడం జరిగింది. సో నేను చాలా సినిమా చూశాను, తెలుగు ఇండస్ట్రీలో చాలా మంది మీకు ఫ్యాన్స్ ఉన్నారు సూర్య గారు అని చెప్పడం కూడా జరిగింది. సో ఇక్కడ వరకు కూడా ఫైన్. సో నెక్స్ట్ ఏం స్టార్ట్ చేశారు అని అంటే, తెలుగు ఇండస్ట్రీ గురించి మాట్లాడడం స్టార్ట్ చేశారంట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చిరంజీవి గారు చేసే సేవలు కానీ, తను పెట్టిన ఐ బ్యాంక్ కానీ బ్లడ్ బ్యాంక్ కానీ చాలా ఉపయోగపడుతున్నాయి జనాలకి. సో చాలా మంది క్యూర్ అవుతున్నారు, సో సడన్ గా బ్లడ్ కావాలంటే కూడా ఈజీగా దొరికేస్తుంది. సో నేను చాలా అభినందిస్తున్నాను. సో దాని తర్వాత సూర్య నువ్వు చేసే సేవలు కానీ చాలా బాగుంటున్నాయి. సో 5000 మెంబర్స్ ని నువ్వు తీసుకోవడం, దత్తకు తీసుకోవడం, అనాథ పిల్లలుగా వాళ్ళకి ఒక ఆశ్రయాన్ని కల్పించడం అనేది చాలా మెచ్చుకోదగింది. సో ఫ్యామిలీతో పాటు మీ కెరియర్తో పాటు నువ్వు వీళ్ళని చూసుకుంటున్నావు అంటే, సో నిజంగా మెచ్చుకోదగింది అని చెప్పడం జరిగింది. సో అదలా ఉంటే ఇంకొక విషయం ఎత్తారు ఏంటి అని అంటే, హార్ట్ ఆపరేషన్స్ చేపిస్తున్నావు, 100 మంది పైగా హార్ట్ ఆపరేషన్స్ జరిగాయి. సో నిజంగా అది చెయ్యాలంటే చాలా సత్తా ఉండాలి, ఎందుకంటే ఎందుకు అంత కష్టమైన పని హార్ట్ ఆపరేషన్స్ చేపించడం. సో నువ్వు చేపిస్తున్నందుకు నిజంగా నిన్ను మెచ్చుకోవాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. మనందరికీ తెలిసింది ఏంటి అని అంటే, హార్ట్ ఆపరేషన్స్ చేపించింది ఎవరు తెలుగు ఇండస్ట్రీలో అంటే మహేష్ బాబు. సో మరి మహేష్ బాబు పేరు ఎత్తకుండా, సో మీరు అలా కట్ చేయడం ఏంటి, ఎందుకు మహేష్ బాబు పేరు ఎత్తలేదు, ఏమన్నా గొడవలు ఉన్నాయా, ఎందుకు మీరు ఇలా చేశారు అని చెప్పేసి ఫ్యాన్స్ చాలా కోపంగా ఉన్నారంట. సో అనౌన్స్ చేయాల్సిందే, మరి ఇంకోసారి సారీ చెప్పాల్సిందే అని చెప్పేసి ట్విట్టర్ వేదికగా ట్వీట్స్ చేస్తున్నారు అండ్ ట్రోల్స్ చేస్తున్నారు, మేమ్స్ చేస్తున్నారు. సో మరి బోయపాటి శ్రీను దీని మీద రియాక్ట్ అవుతారా లేకపోతే లైట్ తీసుకుంటారా అనేది రాబోయే రోజుల్లో తెలుస్తుంది అనమాట. సో మరి అలాగే ఇంకొక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటి అని అంటే, స్టేజ్ మీద సూర్యతో ఒక మాట తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ సినిమాలో సూర్య హీరో అనట. సో కథ కూడా రెడీ చేస్తున్నాను అండ్ అలాగే డైరెక్ట్గా తెలుగులోనే తీస్తున్నాము అని చెప్పడం జరిగిందంట. అంటే ఫ్యాన్స్ అందరూ అనుకుంటారు ఏంటి అని అంటే, తమిళ్లో తీసి మళ్ళీ డబ్ చేస్తారేమో తెలుగులో కానీ అనుకుంటారు, కానీ కాదు. సో తెలుగులో డైరెక్ట్గా ఇంకొక మూవీ రాబోతుంది సూర్యతో బోయపాటి శ్రీను కాంబినేషన్లో అని చెప్పడం జరిగింది. సో ఇది వాటి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఆర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్.